వైద్య శాస్త్రంలో మరో కీలక ముందడుగు పడింది. అత్యంత ప్రమాదకర హెచ్ఐవికి మెడిసిన్ కనుగొన్నారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. ఎయిడ్స్కు కారణమయ్యే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ను పూర్తిగా నిర్మూలించే మెడిసిన్ను ఆ దేశానికి చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. జన్యు మార్పిడి విధానంలో డెవలప్ చేసిన ఓ ఔషధాన్ని ఇంజక్షన్ రూపంలో ఒక్క డోసు ఇవ్వడం ద్వారా హెచ్ఐవికి అడ్డుకట్ట వేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచురల్ జర్నల్ ప్రచురించింది. ఎముక మజ్జలో బీ టైప్గా పిలిచే బ్లడ్ సెల్స్ తయారవుతాయి. వీటినే బీ సెల్స్ అంటారు. ఇవి బాడీలోని బ్యాక్టీరియా వైరస్లకు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఎముక మజ్జలో పుట్టిన బీ సెల్స్ అక్కడి నుంచి బ్లడ్లోకి, గ్రంథుల వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. బీ కణాలు ఎదురుపడినప్పుడు హెచ్ఐవి తదితర వైరస్లు వాటిపై ప్రభావం చూపి విభజిస్తాయి. ఈ క్రమంలోనే వైరస్లోని కొన్ని భాగాలను ఉపయోగించి ఈ బీ సెల్స్ జన్యువుల్లో మార్పులు చేశారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. ఇలా మార్పులు చేసిన బీ సెల్స్ వైరస్ ఎదురుపడినా దాని ప్రభావానికి గురికావు. వైరస్ మార్పులకు అనుగుణంగా ఈ కణాలు కూడా మారిపోతాయి. వాటిపై పోరాడి నిర్వీర్యం చేస్తాయి. హెచ్ఐవిని అడ్డుకునే యాంటీబాడీల్ని ప్రొడ్యూస్ చేసేలా ఇమ్యూనిటీ సిస్టమ్ను ప్రేరేపిస్తాయి. హెచ్ఐవి వైరస్ను న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా ఈ ఇంజక్షన్ పనిచేస్తుంది. అయితే దీనిపై మరికొన్ని లోతైన పరిశోధనలు, వ్యక్తులపై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఇంజక్షన్ అందుబాటులోకి రావాలంటే ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.